అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబరకాత్. అవుజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మాని రహీమ్. ఖురాన్లోని 114 సూరాలు చదివిన తర్వాత ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటి అంటే, సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రవక్తలందరూ కూడా సృష్టికర్త ఎవరు, ఆయన్ని ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలి, సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, ఆయన సృష్టించిన వాటిని కాదు అని అరబ్బీ భాషలో ఆ సృష్టికర్తని లేదా దేవుణ్ణి అరబ్బీ భాషలో అల్లా అని అంటారు అని ప్రవక్తలందరూ కూడా బోధించింది. లా ఇలాహా ఇల్లల్లా అంటే సృష్టికర్త అల్లా దేవుడు, ఆయన తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఇంకెవరూ కాదు అని, ఆరాధనకు అర్హుడు ఆయన ఒక్కడేనని, అల్లా ఎవరికైనా లాభం చేకూర్చదలిస్తే ఎవరూ అడ్డుకోలేరు అని, అల్లా ఎవరికైనా నష్టం చేకూర్చదలిస్తే దాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేరని, లాభ నష్టాలు రెండు అల్లానే ఇస్తాడు, చావు పుట్టుకలు కూడా ఆయన చేతిలోనే ఉంటాయని, అల్లా ఎవరికైనా ఏదైనా ఇవ్వదలిస్తే ఎవరూ ఆపలేరు, అల్లా ఎవరికైనా ఏదైనా ఆపితే కనుక దాని ఇంకా అతనికి ఎవరూ సహాయం చేయలేరు అని, దేవుడు ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా చూపించిన పద్ధతుల ప్రకారం జీవించాలి అని, దేనిని తప్పుగా దేవుడు చెప్పాడో ఆ తప్పుని తప్పుగా గుర్తించి ఆ తప్పులు వదిలేయాలని, వేటిని మంచి పద్ధతులు మంచి విషయాలని చెప్పాడో వాటిని గుర్తించి వాటిని స్వీకరించి వాటిని వాటిగానే ఆచరించాలి అని, కర్మలను తీర్పు బట్టి మనం మరణించిన తర్వాత మళ్ళా లేపబడతాము అని, అప్పుడు మనం జీవించి ఉన్నప్పుడు చేసిన పాపపుణ్యాలు మంచి చెడులు హరాం హలాల జీవితాన్ని బట్టి దేవుడు స్వర్గమా లేదా నరకమా లేదా వాటిల్లో ఏ స్థానానికి పంపించాలనే విషయాన్ని దేవుడు ప్రళయదినం రోజు నిర్ణయిస్తాడు అని, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయబడ్డాయి. అల్లా మనందరికీ సరైన మార్గాన్ని స్వర్గాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.